ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే మరొకరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరికీ మొదట్ నుంచి పెద్దగా దోస్తానా లేదు ఒకే పార్టీలో ఉన్నా ఇద్దరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు ఈ వ్యవహారం చాలా కాలంగా నడుస్తోంది కానీ ఈ మధ్య అంతా ఓపెన్ అయిపోయిందట పొలిటిక్స్ లో ఇవన్నీ కామనే కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది వీరి కొట్లాటలోకి కొత్తగా మరొకరు ఎంట్రీ ఇచ్చారట వాళ్ళెవరు మీరే చూడండి నల్లగొండ జిల్లాలో కొత్త రాజకీయాలు తెరమీదకొస్తున్నాయి నకిరికల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం చాలా రోజులుగా ఉంది ఇప్పుడు అది ఓపెన్ అయ్యిందట వ్యతిరేకంగా పనిచేస్తానని ఇప్పుడు బహిరంగంగానే ప్రకటించారట నకిరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి సోదరులు జతకట్టారు కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి వేముల వీరేశంతో కలిసి నకిరికల్లో పెద్ద ర్యాలీ తీశారు వచ్చే ఎన్నికల్లో వేముల వీరేశంతో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు వాస్తవానికి నకిరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు తర్వాత టిఆర్ఎస్ లో చేరారు చిరుమర్తి పార్టీలోకి రావడం మొదటి నుంచి వేముల వీరేశంకు ఇష్టం లేదనే ప్రచారం నియోజకవర్గంలో ఉంది నకిరికల్ చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వేముల పనిచేశారని ఓ వర్గం అంటోంది ఆయన టిఆర్ఎస్ లోనే ఉన్నా తమ నాయకుడితో ఎన్నడూ కలిసి పనిచేయలేదని ఎమ్మెల్యే వర్గం అంటోంది నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డితో చిరుమర్తికి గతంలో మంచి సంబంధాలే ఉండేవట కానీ కంచర్ల ఫ్యామిలీకి చెందిన కాటన్ మిల్ విషయంలో జరిగిన వివాదం వీరి మధ్య దూరం పెంచిందంటున్నారు పత్తి తూకంలో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే లింగయ్య నేరుగా సీసీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు తమతో మాట్లాడకుండా అధికారులకు ఫిర్యాదు చేయడంపై కంచర్ల ఆగ్రహంతో ఉన్నారట ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ వెంచర్ విషయంలోనూ వివాదం జరిగిందని స్థానిక నేతలంటున్నారు తన నియోజకవర్గంలో కంచర్ల బ్రదర్స్ జోక్యం ఎక్కువైందంటూ ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేశారట చిరుమర్తి దీంతో వీరి మధ్య గొడవ మరింత ఎక్కువైందని తెలుస్తోంది అయితే ఈ ర్యాలీలో కామెంట్ల వెనుక మరో కోణం ఉందనే మాట లోకల్ గా వినిపిస్తోంది ఈసారి టికెట్ రాకుంటే ప్రత్యామ్నాయం చూసుకునే ఆలోచనలో వేముల ఉన్నారనే ప్రచారం ఉంది అలాగే కంచర్ల భూపాలరెడ్డి సోదరుడు కూడా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట అందులో భాగంగా బల ప్రదర్శన చేశారనే మాట వినిపిస్తోంది